శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథకి స్వాగతం మీరందరూ కూడాను భాగవత కథలో ఇప్పటివరకు ఐదు స్కంధాలు విన్నారు ఇప్పుడు మన షష్ఠ స్కందంలో ఉన్నాం అనమాట ఈ షష్ఠ స్కందంలో నిన్నటి కథ వరకు మనం నారాయణ కవచం గురించి చెప్పుకున్నాం ఈ నారాయణ కవచం ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు అన్నది కూడా మనం తెలుసుకున్నాం ఇంద్రుడికి విశ్వరూపుడు అనే ఆయన గురువుగా స్వీకరించిన తర్వాత చెప్పిన కవచం అనమాట దీని తర్వాత కథ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో భాగవత పురాణాన్ని ఇలా చెప్తున్నాడు మహారాజా దేవత నియమించుకున్న పురోహితుడు విశ్వరూపునికి మూడు తలలున్నాయి ఒక దానితోటి సోమరసాన్ని తాగేవాడు మరొక దానితోటి సురపానం చేస్తాడు మూడవ దానితోటి ఆహారం తీసుకునేవాడు అంటే అతడు పురోహితుడు అయినా ఆహారంతో పాటు దేవతలకు ఇష్టమైన సోమరసాన్ని రాక్షసులకు ఇష్టమైన మద్యాన్ని కూడా తాగేవాడు అనమాట మూడు తలలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చెప్పారు విశ్వరూపుడు దేవతల క్షేమం కోరి ఒక యజ్ఞం చేస్తున్నాడు అప్పుడు దేవతలకు హవిర్భాగాల్ని ఇస్తూ ఉంటాడు కదా కానీ విశ్వరూపుడి తల్లి రచనాదేవి ఒక దైత్యవనిత అని చెప్పుకున్నాం కదా అంటే రాక్షస వనిత అని చెప్పుకున్నాం కదా మనం కాబట్టి విశ్వరూపుడికి దైత్యులన్నా రాక్షసులన్నా పక్షపాతం ఎక్కువ అనమాట అందుకని ఆ యజ్ఞాల్లో దేవతలకు ఆవిర్భాగం ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని దైత్యులకు అసురులకు అర్పిస్తూ ఉండేవాడు అనమాట పైకి మాత్రం దేవతలకు హవిర్భాగాలు ఇస్తున్నట్టుగా మంత్రాలు గట్టిగా చదివేవాడు ఇది గమనించారు దేవతలు పేరుకు మాత్రం తమ పేర మంత్రోచ్ఛాటన జరగడం తర్వాత హవిర్భాగాన్ని మాత్రం అసురులకి ఇవ్వడం ఈ విషయాన్ని వాళ్ళు గమనించి ఇంద్రుడికి చెప్పారు దేవతలకు అన్యాయం జరుగుతుందని గ్రహించాడు ఇంద్రుడు ఇంక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు ఇదే ప్రకారం జరిగితే అసురుడు బలపడ్డం దేవతలు బలహీనులు కావడం తద్యం అనుకున్నాడు వెంటనే ఖడ్గాన్ని తీసుకుని విశ్వరూపుని మూడు తలలను ఖండించేశాడు ఆ మూడు తలలు నేల పడగానే మూడు పక్షులుగా మారిపోయాయట సోమరసం తాగే తల చాతక పక్షిగాను సురపానం చేసే తల పిచ్చుగ్గాను ఆహారం తీసుకునే తల తితిరి పక్షిగానూ మారిపోయాయి అవి ఎగిరిపోయాయట విశ్వరూపుడి మొండెం మాత్రం అక్కడ పడి ఉంది బ్రాహ్మణుణ్ణి చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది చేసేది లేక ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించాడు తరువాత తనకు సంక్రమించిన ఈ బ్రహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాల కింద చేసి నలుగురికి పంచిపెట్టాట ఒక భాగం భూమికిచ్చేశాడు అందువల్ల భూమిలో కొంత భాగం ఏ పంట పండకుండా చవిటి నేలగా మారిపోయింది దానికి బదులుగా భూమిలో ఏ గుంతలు గోతులు పడినా అవి సహజంగానే పూడిగిపోయే వరాన్ని భూమికి ఇచ్చాడు ఇంద్రుడు మరొక భాగాన్ని వృక్షాలకిచ్చాడు ఆ పాపం స్వీకరించడం వల్ల అది జిగురు రూపంలో కారుతూ ఉంటుందన్నమాట లాటెక్స్ అంటాం కదా మనం అది దానికి బదులుగా చెట్టు ఎండిపోయినప్పుడు నాశనం కాకుండా మరల చిగురించే వరం ఇచ్చాడు ఇంద్రుడు మూడో భాగాన్ని స్త్రీలకిచ్చాడనమాట ఈ పాపం వల్ల స్త్రీలు నెల నెల రక్తస్రావంతో బాధపడుతూ ఉంటారు కానీ స్త్రీలు గర్భం ధరించి ఉన్న సమయంలో వారికి గర్భస్రావం కాదు అనే వరాన్ని ప్రసాదించాడనమాట ఈ బ్రహ్మహత్యా పాతకంలో ఆఖరి భాగాన్ని జలంలో విడిచిపెట్టాడు ఆ పాప ప్రభావంతో జలంలో నురుగు బుడగలు పుట్టి నీటిని కలుషితం చేస్తుంటాయి కానీ నీరు ఏ వస్తువుతో కలిసినా ఆ వస్తువుగా మారిపోతుంది అనే వరాన్ని దానికి ఇచ్చాడనమాట అంటే ఎగ్జాంపుల్గా పాలల్లో నీరు కలిపితే అది పాలు రంగులాగా కనబడుతుంది కదా మనకి అదే ఆ ప్రకారంగా ఇంద్రుడు తనకు సంక్రమించిన ఈ బ్రహ్మహత్య పాతకాన్ని నలుగురికి పంచిపెట్టి తాను ఆ పాపం నుండి విముక్తి పొందాడు ఇంద్రుడు తన కుమారుడు విశ్వరూపుని తలలు నరికేశాడు అన్న విషయం విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతికి తెలిసింది స్వష్టప్రజాపతి కోపంతో రగిరిపాడు కోరి కోరి తన కుమారుణ్ణి పురోహితుడిగా స్వీకరించడం ఎందుకు మరలవాడి తలలు నరకడం ఎందుకు అంటూ మండిపడ్డాట ఇంద్రుని నాశనం చేసే కుమారుని కొరకు ఒక యజ్ఞం చేశాడాయన యజ్ఞంలో మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నాడు కోపంతో ఉండడం వల్ల ఆ మంత్రాలు తప్పుగా పలుకుతున్నాయి ఇంద్ర ఇంద్రశత్రు వివర్ధస్య అని హోమం చేయాల్సింది అంటే ఇంద్రుని శత్రువా వృద్ధి చెందు ఇంద్రుని నాశనం చెయ్యి అని పలకాల్సింది పోయి ఉచ్చరణ దోషం చేత ఇంద్రుని చేత చంపబడేవాడా వృద్ధి చెందు అని అర్థం వచ్చేట్టుగా మంత్రోచ్చాటన చేసేశాడు హోమగుండం నుండి ఒక భయంకరాకారుడైన వాడు జన్మించాడనమాట అతని పేరు వృతుడు మంత్రం తప్పుగా ఉచ్చరించడం మూలాన ఇంద్రుని చేతిలో మరణింపబడ్డవాడు ఆ వృతుడు పుట్టగానే పెరగడం మొదలుపెట్టాడు దినదినం పెరుగుతూ ఉన్నాడు పర్వతంలాగా అయిపోయాడు వాడు నల్లగా ఉన్నాడు వాడి వెంట్రుకలు రాగిరంగులో ఉన్నాయి కళ్ళు పిల్లి కళ్ళలాగా పచ్చగా ఉన్నాయి వాడు ఎగురుతూ ఉంటే భూమి కంపించిపోయింది వాడు నోరు తెరిస్తే ఆకాశాన్ని మింగుతున్నాడు అన్నట్టుగా ఉందిట ఈ భయంకర భయంకరాకారుని చూసి దేవతలు భయపడిపోయారు భయంతో నాలుగు దిక్కులా పారిపోయారు వృతుడు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నాడు తన అన్నను చంపిన ఇంద్రుని కొరకు వెతకడం మొదలుపెట్టాడు ఇంద్రుడు వాడికి కనబడకుండా తన దేవసేనలను వాడి మీదకి దాడికి పంపించారు దేవతలు వాడి మీదకి విసిన అస్త్రాలు శస్త్రాలు వృతుడు అవలీలుగా చేతపట్టుకుని విరిచేస్తున్నాడు తాము వేసిన ఒక్క అస్త్రము శస్త్రము వృతుడికి తగలకపోవడంతో దేవతలు హతాశులైపోయారు అందరూ కలిసి పరుగు పరుగున మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్లారు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్లారు దేవతలు విష్ణుని స్థుతించారట పంచభూతాల్లో మూడు లోకాలు సృష్టించబడ్డాయి మూడు లోకాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అధిపతులుగా ఉన్నారు మేమంతా వారి తర్వాత సృష్టించబడ్డవాళ్ళం అటువంటి వారం ఇప్పుడు వృత్తునికి భయపడుతున్నా మమ్మల్ని రక్షించు దేవా అంటూ ఆయననే శరణ వేరాట అప్పుడు పరమాత్మ హరి పడమట దిక్కుగా వారికి కనిపించాడు ఆయన చుట్టూ విష్ణుదేవతలు ఉన్నారు దేవతలు శ్రీహరిని దర్శించి ఆనందంతో సాష్టాంగ ప్రణామం చేశారు వారందరూ కలిసి శ్రీహరిని ఈ విధంగా స్థుతించారు దండంబు యోగేంద్ర మండల నుతునకు దండంబు శాంగ్రకో కోతండునకును దండంబు మండిత కుండల ద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు దండం

రక్షణ నాయక యజ్ఞపురుషుడవు యజ్ఞ ఫలాలను ఇచ్చేవాడువు కాలస్వరూపుడవు దైత్యులను సంహరించేవాడివి ఎన్నో పేర్లతో పిలువబడుతున్న నీకు మా నమస్కారం నువ్వు మోక్షానికి స్వర్గ నరకాలకి అధిపతివి నీ వైకుంఠ వాసివి నీ సృష్టిలో మేము అల్పమైన వాళ్ళం నీ గురించి తెలుసుకోవడం మాకు సాధ్యం కాదు అట్టి నీకు నమస్కరిస్తున్నావు అంటూ పలు పలు విధాలుగా ఆయనని నమస్కరించారట ఓ దేవా ఇదివరకు కూడా ఎన్నో అవతారాలు ఎత్తి కూర్మా అవతారం అవతారం ఇలా రకరకాల అవతారాలు ఎత్తి అందరినీ శిక్షించావు ఆ రకంగా ఈ వృతాసుని బారి నుంచి కూడా మమ్మల్ని రక్షించు అంటూ ఆయన పాదాలు పట్టుకున్నారట ఆ వృతాసురుని వలన కలిగే బాధలను తీర్చి మమ్మల్ని కాపాడు అంటూ ఆయన్ని శరణ చొచ్చారు దేవతల ప్రార్థనలన్నీ విన్న శ్రీహరి ప్రసన్న మొహంతో ఇలా అన్నాడు ఓ దేవతల్లారా మీరు సంపాదించుకున్న జ్ఞానంతో నన్ను ఎంతో స్తుతించారు నేను చాలా ఆనందించాను కానీ ఈ జ్ఞానం వల్ల సంసారం మీద విరక్తి కలుగుతుందేమో గాని నా ఎందు అచంచలమైన భక్తి మాత్రం కలగదు ఎందుకంటే నా భక్తులకు ఆపదలు రావు నా భక్తులకు అసాధ్యం లేదు నాయందు భక్తి విశ్వాసం ఉన్న భక్తులు నన్ను కోరుకుంటారు కాని మీ మాదిరి ఆపదలు తీర్చమని వీణ్ణి చంపమని అలా కోరరు అన్నాడు ఓ దేవతల్లారా గుణాల నుండి పుట్టిన పైన ప్రధానంగా భావించేవాడు తెలివి తక్కువవాడు వాడికేం కావాలో వాడికే తెలీదు ఏవేవో కోరుకుంటూ ఉంటాడు అటువంటి వాడి కోరికలు తీర్చిన వాడు కూడా అజ్ఞాని అవుతాడు పరమానందంను కలిగించే భగవద్భక్తిని గురించి తెలుసుకున్నవాడు ఏమీ తెలియని వారికి ప్రాపంచిక విషయాల గురించి చెప్పడు వారికి భగవంతుని ఎడల భక్తి గురించి ఉపదేశిస్తాడు రోగికి ఇష్టమని వైద్యుడు అపద్యం కదా కాబట్టి మీరు కోరే కోరికలు నేను తీర్చను కాని మీ కోరికలు తీరే మార్గం మాత్రం చెప్తాను అన్నాడు దేవేంద్ర మీరందరూ ఋషిశ్రేష్ఠుడైన దదీచి మహర్షి వద్దకు వెళ్ళండి ఆయన శరీరం ఆయన చేసిన వ్రతముల వలన నేర్చుకున్న విద్య వలన చేసిన తపస్సు వలన దృఢంగా తయారైంది మీరు ఆయన దేహం నుండి దేహాన్ని అడగండి బ్రహ్మ విద్యను ఉపాసించాడు దదీచి మహర్షి కూడా నా స్వరూపమే దదీచి నారాయణ కవచాన్ని ఉపాసించినవాడు ఆ నారాయణ కవచము త్వష్టకు ఉపదేశించినవాడు అతనే ఆ త్వష్ట తన కుమారుడు విశ్వరూపునికి ఉపదేశించాడు విశ్వరూపుని వలన నారాయణ కౌచం నువ్వు పొందావు కాబట్టి ఆయన నేర్పిన విద్య వలన ఉపాసించిన మంత్రం వల్ల చేసిన తపస్సు వల్ల ఆయన శరీరం వజ్రం కన్నా కూడా కఠినంగా తయారైంది మీరు ఆయన శరీరాన్ని ఇమ్మని అడగండి ఆయన ఎముకలతో విశ్వకర్మ వజ్రంతో సమానమైన ఆయుధాన్ని నిర్మిస్తాడు ఆ ఆయుధంతో నువ్వు వృతుణ్ణి సంహరించు దదీచి ధర్మాత్ముడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన శరీరం మీకు ఇస్తాడు మీకు శుభం కలుగుతుంది అంటూ చెప్పి ఆయన శ్రీహరి అక్కడి నుంచి అంతర్ధానమైపోయట వెంటనే దేవతలు ఇంద్రునితో సహా దదీచి వద్దకు వెళ్ళారు ఆయనకు జరిగిందంతా చెప్పి ఆయన దేహాన్ని ఇమ్మని అడిగారు వారి ప్రార్థనను నిన్న దీచి నవ్వుతూ ఇలా నడియమని దేవతలారా దేవతలారా మీ కోరిక సమంజసంగా లేదు ఎవరైనా కోరి కోరి తన దేహాన్ని ఇస్తారా ఈ శరీరం అందరికీ ఇష్టమైంది కదా దానంతర అది పోవాల్సిందే గానీ బలవంతంగా దేహాన్ని విడిచిపెట్టడానికి ఎవరు ఒప్పుకోరుగదా పైగా బలవంతంగా దేహాన్ని విడిచిపెట్టాలంటే ఎంత బాధకరమో మీకు తెలీదా ఈ ప్రపంచంలో జీవులన్నిటికీ వారి దేహాన్ని మించిన ప్రియమైన వస్తువు మరొకటి ఉండదు ఈ దేహానికి చిన్న దెబ్బ తగిలిన సహించడు పైగా ప్రతి జీవికి తన దేహాన్ని సంరక్షించుకోవడమే పరమధర్మం కూడాను దాన్ని మించిన ధర్మం మరొకటి లేదు కాబట్టి సాక్షాత్తు విష్ణువే దిగివచ్చి ఎవ ఎవరి దేహమైనా కావాలని అడిగినా ఎవరు తమ దేహాన్ని ఇవ్వడానికి ఒప్పుకోరు కాబట్టి నేను కూడా ఒప్పుకోను అన్నట దదేజి ఇదక్క ట్టు ఇస్టు మనకి ఈక లాభం లేదని వాళ్ళందరూ కూడాను కాళ్ళవేరానికి వచ్చారట మహాత్మా మీరు మహాత్ములు అన్ని ప్రాణుల మీద దయ కలిగి ఉన్నవారు చాలా ఉదారమైన మనస్సు కలవారు అటువంటి మీకు ఇవ్వకూడని వస్తువు అంటూ ఉంటుందా చెప్పండి స్వార్థపరులైన వారు ఎదుటివారి కష్టాలని గురించి పట్టించుకోరు యాచించేవాడు కూడా ఎదుటివాడి కష్టాల్లో ఉంటే వాణ్ణి దానం అడగరు దానం ఇవ్వడానికి తగిన వస్తువు తన దగ్గర ఉన్నవాడు దానం ఇవ్వడానికి సమర్థత కలిగినవాడు దానం ఇవ్వడానికి సంకోచించడు కూడా కదా పైగా అటువంటి దానం ఎందుకు అడిగావని విమర్శించడు కూడా కాబట్టి మీరు మీ శరీరాన్ని మాకు దానంగా ఇవ్వండి అని అడిగారట దేవతలు ఆ మాటలకు దీచి మళ్లీలా నన్నడమని నేను నా శరీరం మీకు దానం ఇవ్వలేక కాదు మీ మనస్సులో ఉన్న ఉద్దేశం తెలుసుకోవాలని అలా అన్నాను ఈ దేహం శాశ్వతమైనది కాదయ్యా ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందన్న సంగతి నాకు తెలుసు ఎప్పుడో మట్టిలో కలిసిపోయే ఈ దేహం మీకు ఉపయోగపడుతుందంటే అంతకన్నా కావాల్సిందేముంది సాటి ప్రాణుల మీద దయగలవాడు తన దేహాన్ని సాటి ప్రాణుల కోసం అర్పించి కీర్తి పొందుతాడు అటువంటి కీర్తి పొందని వాడు రాయితో సమానం ఎదుటివాడు బాధపడుతుంటే ఆ బాధ తనదే అని చింతించేవాడు ఎదుటివారు సుఖపడుతుంటే చూసి ఆనందించేవాడు ధర్మాత్ముడు ఈ క్షణభంగురమైన శరీరం కోసం శరీరంతో పొందిన భార్యాపుత్రులు ధనము భోగాలు కొరకు వెంపర్లాడుతూ ఇతరులకు ఉపకారం చేయని వాడి జీవితం వ్యర్థం వాడు కేవలం భోగాలు దుఃఖాలు అనుభవించడానికి మాత్రమే పనికి వస్తాడు కాబట్టి నేను మీకు నా శరీరం అందులో ఉన్న ఎముకలను మీ ఉపయోగార్థం ఇస్తాను అని అన్నట వెంటనే దదీచి యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆత్మను పరబ్రహ్మంలో ఐక్యం చేసి శరీరాన్ని విడిచిపెట్టాడు అన్నమాట దదీచి శరీరం పడిపోయింది దేవతలు దదీజి శరీరం విశ్వకర్మకు అప్పగించారు ఆయన దదీజి ఎముకలతోటి ఒక ఆయుధాన్ని తయారు చేశాట ఆ ఆయుధాన్నే ఇంద్రుడికిచ్చాడు దాని పేరే వజ్రాయుధం అది ధరించి ఐరావతాన్ని ఎక్కి ఋతుడి మీదకి వెళ్ళాడు యుద్ధానికి మన ఇంద్రుడు ఇంద్రునికి ఋతునికి కృతయుగం అంతం కాబోయే సమయంలో నర్మదా నదీ తీరంలో ఘోర యుద్ధం జరిగింది ఋతుడు తన రాక్షస సేనతోటి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు ఇంద్రుడు ఆదిత్యులు అశ్వినులు పితృదేవతలు అగ్నిగణాలు మరుత్తులు భుభువులు సాధ్యులు విశ్వేదేవులు మొదలగు దేవతాగణాలతోటి వృతుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడనమాట వృతుడి సేనాధిపతి ఆయన నమోచి శంబరుడు అనర్కుడు ద్విమూర్ఖుడు వృషభుడు అను అసురుడు హైగ్రీవుడు శంకుశిరుడు నిప్రచిత్త అయోముఖుడు మొదలైన వాళ్ళందరూ కూడాను దేవతా సైన్యాన్ని చెండాడేస్తున్నట్ట వారు శూలాలు ఖడ్గాలు గొడ్డళ్ళు శతఘ్నులు మొదలైన వాటిని అన్నింటినీ ప్రయోగించేస్తున్నారు రాక్షసుల చేత ప్రయోగించబడిన అస్త్రాలన్నీ దేవతలను కప్పివేసేసాయి కానీ దేవతలు ఆ అస్త్రములను మధ్యలోనే ఖండించసాగారు రాక్షసులు ప్రయోగించిన అస్త్రాలను శస్త్రాలను ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు వాళ్ళు రాక్షసుల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి వారు చెట్లను రాళ్లను కూడా విసరడం మొదలుపెట్టేట దేవతలు చెట్లను రాళ్లను మధ్య మధ్యలోనే పిండి చేసేస్తున్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదేమిటి నారాయణ కవచం కదా అది వాళ్ళని రక్షిస్తూ వస్తుంది వాళ్ళు దాన్ని ఉపాసన చేసి వచ్చారు ఆ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది ఏ సైన్యం రాక్షస సైన్యం అప్పుడు సైనికాధికారి వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తున్నట్ట వాళ్ళని చూసిన ఋతుడు కూడాను హేళనగా నవ్వట ఓ నమోచి ఓ పులోమా ఓ మయుడా ఓ అనుడ ఓ శంభుడా పారిపోకండి నా మాటలు ఆలకించండి ఈ ప్రపంచంలో అందరూ చావలసిన వారే ఎవరూ శాశ్వతం కాదు మీరొచ్చి యుద్ధం చేయండి అంటూ పిలుస్తున్నట్ట మరణం రెండు రకాలు ఒకటి భగవంతుడి ధ్యానం చేస్తూ భగవంతునిలో ఐక్యం కావడం రెండవది వీరుళ్లాగా యుద్ధరంగంలో మరణించడం అంతేగాని అలా భీరుల్లాగా పారిపోకండి అంటూ వాళ్ళని వెనక్కి పిలుస్తున్నాడు వృతాసురుడు ఈ విధంగా ఎలుగెత్తి పిలిచినా కూడాను అతను సేనాపతులు ఎవరూ వెళ్ళలేదు అందరూ పారిపోయారు ఇదే సమయం అనుకుని దేవతాగణాలు ఆ రాక్షసగణల్ని ఆక్రమించే అసురులు చెల్లా పారిపోతున్న అసురులు దేవతాగణాలని తరిమి తరిమి చంపుతున్నారు అప్పుడు వృద్ధుడు దేవతాగణాలని చూసి ఇలా అన్నాడు ఓ దేవతలారా పారిపోతున్న వారిని చంపడం వీరత్వం అనిపించుకుంటుందా దీనివల్ల మీకు ఏమి లాభం మీతో యుద్ధం చేసే వారిని చంపడం వల్ల మీకు పేరు వస్తుంది పారిపోతున్న వాళ్ళని పిరిగి వాళ్ళని చంపడం వల్ల అపకీర్తి తప్ప మరేమీ రాదు నా ఎదురుగా నిలబడి నాతో పోరాడండి అంటూ ఆకారంతోటి ఆయన ఎదురుగా నిలబడ్డాట మన వృతుడు వృతాసురుడు చేతిలో సూలం ధరించి పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ రణభూమిలో తిరుగుతుంటే అతని పాదాల కింద అనేక మంది దేవతాగణాలను నలిగిపోయాయి అవి చూసిన దేవేంద్రుడు కోపంతో రగిలిపోయి ఐరాతో అని ఏనుగు మీద ఎక్కి వృతునితోటి యుద్ధానికి వచ్చాడు తన చేతిలో ఉన్న గదని వృతుని మీదకి విసిరాడు వృతుడు ఆ గదని తన ఎడమ చేతితో పట్టుకుని వెంటనే అదే గదతోటి ఐరావతం తల పగలకొట్టేశాట అతని వేగానికి దేవతాగణాలు కూడా ఆశ్చర్యపోయాయి ఆహా వృతాసుర ఏమి రణకౌసల్యం అని పొగిడాయట రాక్షస సేనలో ఆనందంతో గంతులు వేశాయి వృతుడు కొట్టిన దెబ్బకు ఐరావతం మొహం పగిలిపోయింది వెనక్కి తిరిగి పరిగెత్తింది కొంచెం దూరం పరిగెత్తి కిందపడి మూర్చిపోయింది ఐరావతం మూర్చిపోవడంతో ఇంద్రుడు వాహనం లేక నిలబడి ఉండాడు ఋతుడు ఇంద్రుడి మీదికి మరలా ఆయుధాన్ని ప్రయోగించలేదు ఆ సమయంలో ఇంద్రుడు తన అమృత హస్తంతో ఐరావతాన్ని నిమిరి దాన్ని మూర్చనుండి లేపాడు మరలా ఐరావతాన్ని ఎక్కి వజ్రాయుధాన్ని చేతిలో ధరించి ఋతునికి ఎదురుగుండా నిలబడ్డాడు తన అన్న విశ్వరూపుణ్ణి చంపిన ఇంద్రుడు తన ఎదురుగా నిలబడి ఉండడం చూసి వృతుడు ఇంద్రుణ్ణి ఇలా అన్నట్ట నా అన్న విశ్వరూపుడు బ్రాహ్మణుడు నీకు గురువు నీవే అతన్ని గురువుగా నియమించుకున్నావు కూడాను అతను నిర్దాక్షిణ్యంగా చంపావు నా అదృష్టం కొద్దీ నా చేతిలో చావడానికి నా ముందు వచ్చి నిలబడ్డావు అంటూ అతని మీదకి యుద్ధానికి వెళ్ళాట ఈ వృతాసురుడు దేవేంద్రుడితో అన్నట్ట నువ్వు వజ్రాయుధాన్ని దదీచి శరీరంతో తయారు చేసి తీసుకొచ్చావన్న సంగతి కూడా నాకు తెలుసు దీని వెనకాల శ్రీహరి హస్తం ఉందన్న విషయం కూడా నాకు తెలుసు శ్రీహరిని నిరంతరం స్మరిస్తూ దదీచితో తయారు చేయబడిన వజ్రాయుధంతో చావడం కంటే కూడా నాకు గొప్ప ఏముంటుంది నువ్వు శ్రీహరి ఎవరి వైపు ఉంటాడో వాళ్ళకి విజయం తథ్యం అన్న సంగతి కూడా నాకు తెలుసు కాబట్టి నువ్వు వచ్చి నా ఎదురుగుండా నిలబడి నాతోటి యుద్ధం చేసి నన్ను జయించు అంటూ నన్ను చంపేసే అంటూ నన్ను వధించు అంటూ నానా రకాలుగాను ఇంద్రుణ్ణి ప్రోత్సహించట అప్పుడు ఇంద్రుడు కూడాను ఆయన యుద్ధ నిరతికి ఆయన ముందే మృత్యుకి అభిముఖంగా ఉన్నాడన్న విషయాన్ని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ ఎదురుగా నిలబడిన వృతాసురుడు తన మీదకి ఒక శూలంతో లంఘించగా ఈ ఇంద్రుడు ఏం చేశాడు అతని చేతిని ఖండించేశాట అతను అప్పుడు ఏం చేశాడు రెండో చేతితోటి ఒక పరిగెని పట్టుకుని ఇంద్రుడి దవడ పగలగొట్టాట ఆ దెబ్బకు ఇంద్రుడు తూరి కింద పడ్డాడు ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం కాస్త కింద జరిగిపోయింది వృద్ధుడి యుద్ధరేలతో చూసి అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా అతన్ని చాలా ప్రశంసించారట అందులోనే దేవతలు ఇంద్రుని చేతిలో వజ్రాయుధం జారిపోవడం చూసి చాలా బాధపడ్డారు వీరుడి చేతిలో ఆయుధం జారిపోవడం అతని వీరత్వానికి మచ్చ అందుకని ఇంద్రుడు కింద పడ్డ ఆయుధాన్ని తీసుకోలేదు అప్పుడు ఋతుడు ఇంద్రుడితో ఇలా అన్నట్టేమని ఇంద్ర భయపడకు నేను నిన్నేమీ చేయను ఆయుధం తీసుకో నన్ను చంపడం కోసమేగా దాన్ని తయారు చేయించో దాన్ని తీసుకుని నన్ను సంహరించు ఇది బాధపడ్డానికి సమయం కాదు యుద్ధంలో జయం అపజయం రెండు సంభవాలే ఒకరికే విజయం వరిస్తుంది ఒకరికి జయం మరొకరికి అపజయం కలుగుతుంటే కానీ ఎల్లప్పుడూ కేవలం శ్రీహరికే విజయం సిద్ధిస్తుంది మన వంటి వాళ్ళు జయాపజయాలు మన ఆధీనంలో ఉండవు ఆయన ఆధీనంలో ఉంటాయి మూడు లోకాలను ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఈ జయాపజయాలు కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి ఇవన్నీ మనవి అనుకుని మనం బెర్రవీగుతుంటాం అంతే అంతే ఓ ఇంద్ర ఎవరైనా కాలం కలిసి రానప్పుడు అతనికి ఉన్న కీర్తి సంపద అన్నీ హరించుకుపోతాయి అలాగే కాలం కలిసి వచ్చినప్పుడు సంపదలు కీర్తి కోరుకోకుండా అప్రీతంగా అవే వచ్చి పడుతుంటాయి అంటూ అతనికి రకరకాలుగా చెప్తున్నట్ట చెప్తూనే ఇంకేమంటున్న ఆత్మ మాత్రం అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న జ్ఞాని సుఖదుఃఖాలను రెండింటినీ కూడాను సమాంగా చూడడానికి ఇష్టపడతాడు ఇంద్ర నువ్వు నా భుజాన్ని ఖండించావు కానీ నేను ఊరుకోలేదు ఈ దేహంలో ప్రాణం ఉన్నంతకాలం నా శక్తి కొలిది యుద్ధం చేస్తూనే ఉంటాను నేను చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నా చెయ్యి లేనందుకు నాకు ఎటువంటి దుఃఖం లేదు అలాగే నీ ఆయుధం కింద పడినందుకు నువ్వు దుఃఖపడద్దు ఓ ఇంద్ర యుద్ధము ద్యూతము ఒకే జాతికి చెందినవి ఈ రెండిట్లో జయాపజయాలు మన చేతుల్లో ఉండవు అంటూ హితబోధ చేశాట నువ్వు అది తీసుకుని నన్ను సంహరించు అంటూ ఆయనని ప్రోత్సహించట నిర్మలమైన మనస్సుతోటి వృతుడు పలికిన పలుకులు విన్నాడు ఇంద్రుడు అతని ఆత్మజ్ఞానానికి ముగ్ధుడయ్యాట ఓ వృత ఒక చెయ్యి తెగిపోయి యుద్ధంలో ఓడిపోతాను చనిపోతానని తెలిసి కూడా గుండెనిబరంతో నువ్వు పలికిన పలుకులు ఈ ధైర్యాన్ని స్థైర్యాన్ని చూపిస్తున్నాయి నీవు వివేకవంతుడు నీ భక్తి మెచ్చుకోదగినది నీ జన్మ ధన్యమైనది నీవు ఈ పరమాత్మను అచంచలమైన మనస్సుతోటి సేవించో నీవు ఆ పరమాత్మ యొక్క మాయను అనుభవించో ఈ ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి చెందో జ్ఞానము భక్తి వైరాగ్యం నీలో పుష్కలంగా ఉన్నాయి పరమాత్మలో ఐక్యం కావడానికి అంతకంటే అర్హత ఏముంటుంది చెప్పు అంటూ పలు విధాలుగా ప్రశంసించాట ఆ తర్వాత ఇద్దరు యుద్ధానికి పూనుకోవడం అయింది వృతుడి ఎడమ చేతిని కూడా ఖండించడం అయింది చేతులు లేకుండా నిలబడిపోయాడు ఆఖరి ప్రేతంగా వృతుడు తన నోటిని చాలా పెద్దగా తెరిచట కింద పెదవి భూమికి పైపెదవి ఆకాశానికి జోడించాడు ముందుకు నడిచాడు ఇంద్రుని ఐరావతంతో సహా మింగేశాట ఇంద్రుణ్ణి వృతుడు మింగడం చూసిన దేవతాగణాలు అహాకారాలు చేశాయి కానీ ఇంద్రుడు నారాయణ కవచాన్ని ధరించడం వల్ల ఆయనకు ప్రాణాపాయం ఏమీ కలగలేదు వజ్రాయుధంతో అతని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేశాడు రాగానే వజ్రాయుధంతో వృతుడి తలని నరికేశాడు వృతుని తలను పూర్తిగా కోయడానికి వజ్రాయుధానికే ఒక సంవత్సరం కాలం పట్టిందిట తల తగి కింద పడగానే వృతుడు మొదలు నరికిన చెట్టులాగా కింద పడ్డాడు వృతుని మరణాన్ని చూసిన దేవతలు గంధర్వులు అందరూ కూడాను హర్షం వ్యక్తం చేశారట ఇంతలో అతని శరీరం నుండి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి శ్రీహరిలో కలిసిపోయింది అయితే దీని తర్వాత కథలో ఈయనను చంపాక కూడా ఇంద్రుడు అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకో మనం తెలుసుకుందాం వచ్చే కథలో ఇదే వృతాసుడి యొక్క కథ అనమాట మళ్ళా మరో కథలో మళ్ళీ కలుద్దాం